ఇది పత్తి పంట ప్రస్తుతం ఇది 40 నుంచి 50 రోజుల దశలో ఉంది. ఈ పత్తి దశలో ఈరోజు ఈ మధ్యకాలంలో గులాబీ రంగు యొక్క పురుగు ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. వాటిని ముందుగానే గుర్తించడానికి గుడ్డి పూలను మనం గుర్తించాలి అన్నట్టు. ఆ గుడ్డి పూలు ఏ విధంగా ఉంటాయంటే మొక్క యొక్క కాండానికి పువ్వులు ఈ విధంగా వాటి యొక్క ఆకర్షక పత్రాలు ముడుచుకొని ఉండడం జరుగుతుంది అన్నట్టు. వీటిని తీసి చూసినట్టయితే వాటి యొక్క ఆకర్షక పత్రాలను తీసివేసి వాటిలో గమనించినట్టయితే వాటి యొక్క మొదటి 2 దశలైన లార్వాలు అన్నట్టువి లార్వాలను ఈ విధంగా గమనించడం జరుగుతుంది. ఇక్కడ ఉంది కదా ఇది అన్నట్టు. ఈ లార్వాలు మొదటి మరియు 2 దశలు అన్నట్టు ఆ పురుగు యొక్క. ఇవి పత్తి యొక్క పుప్పొడిని తింటూ పువ్వును నాశనం చేయడం జరుగుతుంది అన్నట్టు. కామన్గా తల్లి పురుగు వాటి యొక్క గుడ్లను రక్షక పత్రాల యొక్క వెనుక భాగంలో ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇది పొదిగిన తర్వాత ఆ లార్వా ఒక చిన్న రంధ్రం చేసుకొని లోపలికి వస్తుంది అన్నట్టు. వచ్చిన తర్వాత వాటి యొక్క పుప్పొడిని తింటూ పత్తిని నాశనం చేయడం పత్తి యొక్క పువ్వును నాశనం చేయడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా వాటిని మనం ఆ పువ్వుని అలాగే ఉంచినట్టయితే అది ఫలదీకరణ చెందిన తర్వాత ఆ కాయగా మారుతుంది అన్నట్టు. ఎప్పుడైతే కాయగా మారిందో మిగిలిన యొక్క వాటి యొక్క 3, 4, 5 దశలు పత్తి కాయలోనే ఉంటూ ఆ పత్తి యొక్క మొత్తాన్ని నాశనం చేయడం జరుగుతుంది అన్నట్టు.